ఈ కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుణ్ణి స్థుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకందరికీ మన ప్రభుణ యేసుక్రీస్తునామ మన ప్రేమతో వందనాలు యువతి కళ మన ధ్యానాంశము ఆలోచించారు ఆదికాండము పదకొండవ అధ్యాయము ఒకటి నుంచి తొమ్మిది వచనాలు చదువుకుందాం భూమి ఎందట ఒక్క భాషయు పలుకును ఉండెను వారు తూర్పున ప్రయాణమై పోవుచుండగా సినారు దేశముందొక మైదానము వారికి కనబడిను అక్కడ వారు నివసించి మనము ఇటుకలు చేసి బాగుగా కాల్చుదము రండని ఒకనితో ఒకడు మాట్లాడుకునే రాళ్లకు ప్రతిగా ఇటుకలను అడుసునకు ప్రతిగా మట్టి కీలును వరికుండెను మరియు వారు మనము భూమి అందంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకుందము రండిని మాట్లాడు మాట్లాడుకొనగా యహోవా నరుల కుమారులను కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడదివచ్చును అప్పుడు యహోవా ఇదిగో జనము ఒకటే వారందరికీ భాష ఒకటే వారు ఈ పని ఆరంభించి ఉన్నారు ఇక మీదట వారు చేయదలంచు ఏ పని అయినను చేయకుండా వారికి ఆటంకమేమియో ఉండదు గనుక మనము దిగిపోయి వారితో వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయుదము రండని అనుకున్నాను అలాగే యహోవా అక్కడ నుండి భూమి అంతంతట వారిని చెదరగొట్టను గనుక వారు ఆ పట్టణమును కట్టుట మానేరి దానికి బాబేలు అను పేరు పెట్టిరి ఎందుకనగా అక్కడ యహోవా భూజనులందరి భాషను తారుమారు చేశాను అక్కడ నుండి యహోవా భూమి అంతంతట వారిని చెదరగొట్టెను అని చెప్పేసి చూస్తుంటున్నాను వేళలో అనుదిన అనుదీ కార్యక్రమములో ఇలాగ అనుదినము కలిసి ఆయన స్థుతించి గణపరిచే భాగ్యాన్ని ఆయన హెచ్చించే భాగ్యాన్ని గణపరిచే భాగ్యాన్ని దేవాతి దేవుడు మనకు అనుగ్రహించాడు ఎందరికో ఈ లోకంలో లేని ఈ ఇటు ఘనత ఇటు ధన్యత ఎవ ఎందు ఎందరికో లేదు ఆయన రక్తంలో కడగబడినటువంటి మనకి దేవాతి దేవుడు మనకు అనుగ్రహించి ఉంటుండగా ఆయన మనము స్థుతించవలసిన వారముగా మనం ఉంటున్నాం ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ తారుమారు చూస్తుంటున్నాం తారు మారు మనం చూస్తుంటున్నాం అంటే ఈ యొక్క అధ్యాయము జలప్రళయము తర్వాత నోవాహు కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాడు అభివృద్ధి చెందమని దేవుడు ఆజ్ఞాపించాడు వారు అలాగే అభివృద్ధి చెందారు అంతేకాకుండా వారందరూ కలిసి ఆకాశమును అంటే గోపురమును కట్టాలి కట్టుకోవాలి అనుకున్నారు అయితే వారు ఆ పని చేయకుండా దేవుడు వారిని తారుమారు చేశాడు ఎందుకు కలిసి ఉండటం దేవునికి ఇష్టం లేదా మనుషులు గొప్ప పట్టణాలను కట్టుకుంటే దేవుడు ఒప్పుకోడా కారణం అది కాదు లేఖనాలు మనం గమనించినట్లయితే పదకొండవ అధ్యాయము నాలుగవ వచనములో మరియు వారు మనము భూమి అందంతట చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకుందము రండని మాట్లాడుకొనగా అని చెప్పి చూస్తాడు దేవుని ఆలోచన ఒకటి మనుషుల ఆలోచన ఒకటి దేవుని ఆలోచనకు వ్యతిరేకంగా వారు ఆలోచన దేవుడి ఆలోచనకు వ్యతిరేకంగా వారు ఆలోచించారు ఆయన ఎంత గొప్పవాడంటే ప్రతి ఒక్క మానవుని యొక్క హృదయంలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా ఆయన చూస్తున్నటువంటి వాడు హృదయాంత రంగాన్ని ఎరిగినటువంటి వాడు మన హృదయంలో నుంచి మన నోటికి రాకముందే మన పెదవులకు రాకముందే ఆ మాటను తెలుసుకున్నవాడు ఆయన కణ దృష్టి లోకమంతటా సంచారము చేస్తుంది చూస్తున్న దేవుడు ఆయన వింటున్న దేవుడు ఆ పని చేయకుండా దేవుడు వారిని తారుమారు చేశాడు వారు పట్టణాన్ని కట్ట కట్టడానికి కారణం వారు భూమి అంతటా చెదిరిపోకుండా ఉండాలని చెదిరిపోకుండా ఉండాలని కానీ దేవుని ఆలోచన అది కాదు దేవుడు వారిని విస్తరిం విస్తరి విస్తరించమని కోరాడు అయితే వారు కోపురము కట్టుకోవాలనే ఆలోచన కలిగి ఉన్నారు పేరు సంపాదించుకుందామని ఆలోచన కలిగి ఉన్నారు అది కాండము ఒకటవ అధ్యాయము ఆదికాండము ఒకటవ అధ్యాయము ఇరవై ఎనిమిదో వచనం చదువుకుందాం ఇరవై ఎనిమిది వచనం దేవుడు వారిని ఆశీర్వదించను ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏనుడని దేవుడు వారితో చెప్పాను అని చెప్పి చూస్తుంటున్నా ఇక్కడ ఐదు విషయాలు మనం చూస్తుంటున్నాం దేవుడు వారిని ఆశీర్వదించాడు భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడు అని చెప్పేసి చూస్తున్నాం అంతేకాదు అభివృద్ధి పొందించాడు విస్తరించి భూమిని నిండించి దానిని లోపరచుకొనుడు అని చెప్పేసి చూస్తుంటున్నాడు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని వారితో చెప్పినట్లుగా చూస్తుంటున్నా తొమ్మిదవ అధ్యాయము ఏడవ వచనంలో కూడా మనం గమనించినట్లయితే తొమ్మిదవ అధ్యాయము ఏడవ వచనం మీరు ఫలించి అభివృద్ధి నందుడి మీరు భూమి మీద సమృద్ధిగా సంతానముకని విస్తరించుడని వారితో చెప్పినట్లుగా చూస్తూ ఉంటున్నారు ఇక్కడ గమనించినట్లయితే ఆయన దేవుడు వారిని విస్తరించమంటే వారు అక్కడే ఉండిపోవాలని అనుకున్నారు దేవుని ఆలోచనకు వ్యతిరేకంగా జీవించాలి అనుకున్నారు ఫలితంగా దేవుడు వారిని ఏం చేశాడు తారుమారు చేశాడు ప్రేసోదరి సోదరుడా దేవుని మాటకు ఎప్పుడైతే లోబడి దేవుని మాటకు విలువ ఇచ్చి జీవిస్తామో దేవుడు తప్పకుండా ఆశీర్వదిస్తాడు అబ్రహాముకు చెప్పాడు అయ్యా నువ్వు లే ఈ దేశమును నీ తల్లిదండ్రులను వదిలిపెట్టి నువ్వు వెళ్ళి నేను చూపిస్తున్నటువంటి దేశానికి వెళ్ళు అన్నప్పుడు మరో మాట మాట్లాడకుండా వెళ్ళినటువంటి అబ్రహామును చూస్తా ఇక్కడ వీరు ఏం చేస్తున్నారు దేవుని ఆలోచనకు వ్యతిరేకంగా చేస్తున్నారు ఒక గోపురము కట్టుకొని ఏం చేస్తున్నారు పేరు రండి ఇలాంటి పేరు ప్రఖ్యాతులు ఎక్కువైపోయినాయి ప్రార్థన తక్కువైపోయింది కట్టడంలో ఎక్కువైపోయినాయి ఆత్మలు తక్కువైపోయినాయి ఆ సంఘములో కుటుంబాలలో కూడా నెమ్మది లేకుండా పోయింది ఆలోచనలు ఎక్కువైపోయినాయి ఎందుకంటే డబ్బు సంపాదన ఎక్కువైపోయినప్పుడు అన్నీ కూడా ఆత్మీయత కూడా తగ్గిపోతుంది ఎప్పుడైతే సంపాదనను పక్కన పెడతామో దేవుని మీద ఆనుకొని పని చేస్తామో అనాడు దావీదుకు యోసేపుకు అబ్రహాముకు తోడున్న తోడున్న తోడున్నటువంటి దేవుడు నీకు నాకు తోడుగా ఉన్నాడు ఈ లోకములో ఈ అది పనికొస్తుందేమో కానీ పరలోకములో దళము కావాలి అంటే ఆ పరలోకములో ఆయన ఇచ్చే గొప్ప బహుమానం కోసం మేము ఎదురు చూడాలి పేరు ప్రఖ్యాతుల కోసము కాదు దేవుని అస్తముల క్రింద దాగి ఉన్నప్పుడు దేవుడే ఆశీర్వదించి ఇచ్చిస్తాడు ఇక్కడ గమనించినట్లయితే పేరు ప్రఖ్యాతులు పేరు సంపాదించుకుందము రండిని మాట్లాడుకుంటున్నట్లుగా చూస్తుంటున్నాం రెండవదిగా గమనిస్తే వారి యొక్క ఆలోచనలు తారుమారు చేసినట్లుగా చూస్తుంటున్నాం అట్టి దేవుణ్ణి మనము ఉదయకాల వేళ స్థుతించవలసిన వారముగా ఉంటున్నాం ఆది కాండము పదకొండవ అధ్యాయం నాలుగో వచ్చిన మరియు వారు మరియు వారు మనము భూమి ఎంతటా చెదరకు చెరిపోకుండా ఒక పట్టణమును ఆకాశము నంటూ శిఖరము గల ఒక గో ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకుంది అని మాట్లాడుకునగా అని చెప్పి వాళ్ళ ఆలోచనలు ఎట్లున్నాయి చూసారా భూమి అంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును అది కూడా ఆకాశము నంటు శిఖరము గల ఆకాశము నంటు శిఖరము గల ఒక గోపురము కట్టుకుందాం పేరు సంపాదించుకోవాలనుకుంటున్నారు అవునండి ఈరోజు చాలా చోట్ల ఇదే ఉంది పేరుకు పెద్ద సంఘమే పేరుకు వారు ప్రాకులు ఆడుతూ ఉన్నారు ప్రాకులు ఆడుతూ ఉన్నారు పేరు ప్రఖ్యాతులు ఆయన మనకు ఇస్తాడు ఆయన ఎందు మనం ఎప్పుడైతే మనం మనం తగ్గించుకొని దీనత్వము కలిగి మనం ఉంటాము దేవుడు తగిన కాలంలో ఇచ్చిస్తాడు పేరు సంపాదించుకోవాలను అనుకుంటున్నాడు ఈ లోకంలో పేరు అవసరం లేదండి అదిగో పరలోక సంబంధమైన ఆశీర్వాదం ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం అనుగ్రహించినటువంటి ఆయనకు భయపడుతూ ఆయన సన్నిధిలో మనం జీవించినప్పుడు ఆయన మాటలకు మనం విలువించినప్పుడు దేవుడు దేవుడే మనకు ఆయన ఆశీర్వదించే దేవుడు కావు దేవుడు మానవుని చేసిన ఉద్దేశము వారు తనను మహిమపరచాలని మహిమపరచాలని చేశాడు అక్కడ మనం గమనిస్తాం ఏషయా గ్రంథములో ఏషయా గ్రంథము నలభై ఏడవ అధ్యాయము ఏషియా గ్రంథము నలభై ఏడవ అధ్యాయము నలభై మూడవ అధ్యాయం సారీ నలభై మూడవ అధ్యాయము ఏడవ వచనం చదువుకుందా నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని నా నామము పెట్టబడిన వారందరినీ తెప్పించ నేను వారిని కలుగు వారిని పుట్టించిన వాడను నేనే అని చెప్పి పేరు సంపాదించుకోవాలనుకున్నారు అక్కడ దేవుడి ఆలోచన ఏంటి దేవుడు దేవుడు మానవుణ్ణి చేసిన ఉద్దేశము వారు తనను మహిమపరచాలని నా మహిమ నిమిత్తము వారిని పుట్టించిన వాడను నేనే దేవుని యొక్క ఉద్దేశము మానవులు ఆయనను మహిమపరచాలని కానీ వారు దానికి భిన్నంగా వారికి పేరు రావాలని అనుకుంటున్నారు దేవుని మహిమ పరచని హే రోజు పురుగులు పడి ప్రాణము విడిచినవాడుగా చూస్తుంది దేవుణ్ణి మహిమపరచకపోతే మన జీవితాలు ఇలాగే ఉంటాయి వారు వారిని గణపరుచుకోవాలని అనుకుంటున్నారు కానీ అన్ దేవుడు వారి యొక్క ఆలోచనలను తారుమారు చేస్తు దేవుని ఆలోచనకు వ్యతిరేకంగా జీవిస్తున్నప్పుడు దేవుని మహిమపరచకుండా మనము మాత్రమే పేరు సంపాదించుకోవాలి అనుకుంటే ఫలితాలు ఇలాగే ఉంటాయి దేవుడు వారిని చెదరగొట్టాడు ఇప్పుడు వారు భూమి అంతటా వ్యాపించారు ఆయన మాటకు మనము లోబడకపోతే ఏమి చేసినా ఏమి చేసి ఆయన సరే ఆయన తన ఉద్దేశాన్ని నెరవేర్చుకుంటాడు కాబట్టి దేవునికి అనుకూలమైన జీవితాన్ని ఆయన ఆలోచనకు లోబడే జీవితాన్ని మనము కలిగి ఉండాలని ఉదయకాల వేళ మనం వాక్యము ద్వారా తెలుసుకుంటున్నాం అయితే అంతేకాకుండా మన పేరు కోసం ఆశించకుండా దేవుడు దేవుణ్ణి మాత్రమే మన జీవితాల ద్వారా మహిమపరచాలి అందుకే గ్రంథంలో మనం చూస్తాం నా మహిమ నిమిత్తమును ఏర్పాటు చేసుకున్నాను ఆయన మహిమపరచాలి గణపరచాలి పూజించాలి స్థుతించాలి అందుకే నిన్ను నన్ను దేవాతి దేవుడు ఈ భూమి మీద ఉంచాడు ఆయన వచ్చు పర్యంతం వరకు ఆయన నామమునకు మహిమకరంగా మనము జీవించాలి జీవించినట్లయితే దేవుని ఆశీర్వాదం ఉంది పరలోక పట్టణంలో ఆయనతో కూడా సదాకాలము కూర్చుని స్థుతించే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు అట్టి దేవు అట్టి దేవుడిని మనము యువదాల వేళ స్తుతించవలసిన వారము కానీ దేవుడు తన వాక్యాన్ని దీవించునుగాక ప్రార్థన చేసుకుంటాం మమ్మల్ని ఎంతో మికిలిగా ప్రేమించిన అప్పుడే పరిలోకపోతండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు మనకు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవా నీవెంతైనా నమ్మదగిన దేవుడవు దేవా ఆలోచనలను తారుమారు చేసే దేవుడు అదిగో ఒక గోపురము కట్టించుకొని పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలని అనుకున్నారు కానీ మీ ఆలోచనలు వేరు వాళ్ళ ఆలోచనలు వేరు ఆయన మీ ఆలోచన ప్రకారం దాన్ని తారుమారు చేసిన గొప్ప దేవుడు దేవా మేము భూమి మీద ఉన్నాం మీరు పరలోకంలో ఉన్నారు మీరు చూస్తున్న దేవుడు మీ కనుదృష్టికి ఆయన మరుగైనది ఏదీ లేదు కాబట్టి యువతకాల వేళలో ఆయన మీ కృపాసనం ఎదుకొచ్చి మిమ్మల్ని స్థుతించి గనపరిచే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకై స్తోత్రములు చెల్లించుకుంటారు మారక్షకుడు అయిన యేసూకరిస్త అమూల్యమైన నామమున స్థుతులు స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయి సున్నాము తండ్రి Amen.